హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్సుడి తర్మ. ఈరోజు మనం సొగస్సుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు శారీస్లో బ్రైడల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్వేతా సారీ మందిర్లో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు, ఈ రోజు బ్రైడల్ కలెక్షన్ లో డిజైనర్ సారీస్. ఫస్ట్ సారీ గ్రీన్ ఆ గ్రీన్ అండి, గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఓకే, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో, అంటే దీంట్లో మనకి పర్పుల్ కలర్ కూడా యాడ్ చేశారండి. పింక్ అండ్ పర్పుల్ కలర్ యాడ్ అవుతుంది. దాంట్లో ఏంటంటే మొత్తం క్రీపర్ స్టైల్లో కాకుండా డిజైన్ అనేది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. అది కూడా టూ కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఎడ్జెస్ లో మాత్రమే మనకి ఒక చిన్న పికాక్ ని డిజైన్ చేశారు. ఈ పికాక్ కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి ఒక క్రీపర్ పార్ట్ అంటే ఒక ఓన్లీ ఒక చిన్న క్రీపర్ తో ఎలా అయితే ఉంటుందో సేమ్ నెమల్ పించం పార్ట్ ని అలా ఇచ్చారనమాట. ఈ పికాక్ లో కూడా పింక్ షేడ్స్ లోనే మనకి టూ కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే జిగ్జాగ్ లైన్ ఉందో అదే లైన్ ఒక బోర్డర్ అలాగే మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఈ బ్యాక్ గ్రౌండ్ లో మనకి టూ కలర్స్ అండి, పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కలనేత కాంబినేషన్ వచ్చింది. ఈ జరీతో మనకి హెవీగా జరీతో మనకి పికాక్ ని డిజైన్ చేసి దాని అవుట్ లైన్ మొత్తం కూడా పల్లు కలర్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ ఇచ్చారు. మొత్తం అంటే ఈ పికాక్ డిజైన్ మొత్తం కూడా మనకి టోటల్గా అలా ఇలాగే హైలైట్ చేశారు. అలాగే ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో టిష్యూతో క్రీపర్స్ని డిజైన్ చేశారనమాట. టిష్యూ మీన్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో కలర్ కనిపిస్తుంది, అలాగే దానిపైన మనకి జరీ కూడా కనిపిస్తుంది, దాన్ని టిష్యూ అంటారు కదా. సేమ్ అదే టైప్లో మనకి ప్లెయిన్ అంటే ఎటువంటి అవుట్ లైన్ ఇవ్వకుండా డల్ ఫినిషింగ్ కనిపించే విధంగా మనకి క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి పికాక్స్ని బాగా హైలైట్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే పల్లులో మిడిల్ పార్ట్ లో ఏదైతే తీసుకున్నారో సేమ్ అట్లాగే మనకి మొత్తం కూడా జిగ్జాగ్ లైన్స్ తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 20,889 రూపాయస్ అండి. నెక్స్ట్ సారీ పట్టు మేడం, పట్టులో మొత్తం డిఫరెంట్ డిజైన్ అండి ఇది. ఓకే, ఇక్కడ మాత్రం టూ సైడ్స్ పల్లులో ఒక 1 మీటర్ వరకు మాత్రం టూ సైడ్స్ కూడా టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది. రెండు వైపులా ఓన్లీ పల్లులో మాత్రమే మనకి టెంపుల్ డిజైన్ కనిపించే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ బ్యాక్గ్రౌండ్ పైన ఇంకొక లేయర్ లాగా గోల్డ్ కలర్ జరీతో ఇచ్చేసారు. కాకపోతే శారీ కట్టుకున్నప్పుడు వేరియేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా పైనంతా కూడా మనకేంటంటే మొత్తం జరీనే ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. మనం కింద చూసినట్లయితే ఎటువంటి బోర్డర్ కూడా ఉండదు. ఈ పైన ఏదైతే చూసినామో ఇదే మనకి ఒక చిన్న లైన్ లాగా వదిలేసి దాని తర్వాత నుంచి మనకి జరీ ఇచ్చారు. పైన చూసినట్లయితే మనకి టెంపుల్ డిజైన్ ఇలా కంటిన్యూ చేశారనమాట. ఇది కూడా ఏంటంటే ఇక్కడ మనకి సన్నగా వచ్చింది కదా, పోను పోను మనకి ఇట్లా కొంచెం బిగ్ సైజ్లో వచ్చే విధంగా మనకి ఈ జరీ అనేది తగ్గుతూ ఇక్కడ మనకి కలర్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ కనిపిస్తూ వస్తుంది. ఫుల్ సారీ ఎండ్ వరకు చూసినట్లయితే మనకి జరీ ఫుల్గా తగ్గిపోయి మొత్తం కూడా ఈ క్లాత్ మెటీరియల్ ఏదైతే పట్టు మెటీరియల్ కనిపిస్తుందో అది ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇలా ఇక్కడ ఇక్కడ వేరియేషన్ మాకు క్లియర్ కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే ఎండ్కి వచ్చినప్పుడు మనకి ఇది ఎక్కువ మెటీరియల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి జరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 23,889. పట్టేనండి, పట్టులో తలంబ్రాల సారీ అండి ఇది. పట్టులోనే తలంబ్రాల సారీ, ఇది వచ్చేసి తలంబ్రాల సారీ అండి. దానికి కూడా మనకి ఫుల్ పట్టులో ఎట్లా అయితే లుక్ ఉంటుందో అదే టైప్లో డిజైన్ చేశారు. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అంటే క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానికి రెడ్ కలర్ కాంబినేషన్తో ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్తో హైలైట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది, బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బాక్సెస్ ఏదైతే ఉందో అటు ఇటు ఆరో మార్క్ ఇచ్చి మిడిల్లో కూడా మనకి ఒక చిన్న మ్యాంగోని డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్ మ్యాంగో ఉంటుంది. ఇట్లానే డిజైన్ ఏంటంటే బిగ్ బోర్డర్ ని సెకండ్ వైప్ కూడా రిపీట్ అలానే తీసుకున్నాండి. ఇక్కడ పైతాని బోర్డర్ పైతాని బోర్డర్ అది కూడా మనకి ప్యారెట్స్ డిజైన్ ఆర్ పికాక్ డిజైన్ ఇచ్చారు టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా ఒకటి వచ్చేసి మనకి జరీతో ఫ్లవర్ హైలైట్ చేశారు, ఒకటి సెల్ఫ్ కలర్ అంటే సిల్వర్ కలర్ లాగా కొంచెం మిక్స్ కనిపిస్తుంది, లీఫ్ పార్ట్ ఇచ్చారు. దీంట్లోనే మనకి ఒకటే టైప్ ఫ్లవర్ కాకుండా టూ షేప్స్లో ఇట్లా మనకి ఇట్లా కొంచెం కర్వ్ వచ్చేటట్లు ఒకటి, ఇంకొకటి ఏమి ఇట్లా స్ట్రైట్గా వచ్చేటట్లు ఒక ఫ్లవర్. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే కనిపిస్తుంది. అంటే ఇంత కాస్ట్లీ సారీస్కి ప్లెయిన్ ఇస్తే బాగుండదు కదండి, అందుకోసం మీకు బ్లౌజ్
గ్రాండ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. మొత్తం మిడిల్ పార్ట్ అంతా సర్కిల్స్ టైప్ లో తీసుకున్నారు. సారీలో మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని ఇక్కడ హైలైట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 28,889 రూపాయస్ అండి. నెక్స్ట్ వెరైటీ పట్టు మేడం. పట్టు పట్టులోని లైట్ బ్లూ, లైట్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఈ పళ్ళు చూడండి, అటు ఇటు మనకు వచ్చేసి ఒక బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. ఆ బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ కూడా పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ తో లైన్స్ తీసుకుని దానిపైన మనకి జరీతో హెవీగా డిజైన్ ఇచ్చారు. మనకి ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. మధ్యలో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి డ్రాప్ టైప్ లో డిజైన్ కనిపిస్తుంది. చిన్న చిన్న లీవ్స్ తో హైలైట్ చేశారు. అది మనకి 3 లైన్స్ లాగా ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ కవర్ చేశారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే టెంపుల్ డిజైన్ ఒకటి, అలాగే మనకి చిన్న చిన్న లీవ్స్ తో ఒక బంచ్ లాగా ఒకటి ఇచ్చారు. ఇది ఫుల్ 1 మీటర్ వస్తుంది. అలాగే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ కూడా డిజైన్ చేశారు. పైన చూసినట్లయితే సింగిల్ బోర్డర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కడ్డీ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి జరీతో అలాగే పింక్ కలర్ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. దానిపైన మనకు ఒక టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారనమాట పింక్ కలర్తో. సెకండ్ వైపు కూడా ఇదే క్రీపర్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ అటు ఇటు ఏదైతే యాడ్ అయిందో ఇది ఎక్స్ట్రా వచ్చింది. దీనిపైన కూడా ప్లెయిన్ కాకుండా మనకి సన్నటి ఫ్లవర్ వర్క్, అది కూడా బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారు. జరీ మీద మిడిల్ పార్ట్ మొత్తం మీకు టిష్యూ లైన్స్ వచ్చి ఇందులో మీకు ఫ్లవర్స్ వస్తుందండి. ఓకే, లోపల ఎంటీగా ఏదైతే కనిపిస్తుందో ఆ ఎంటీ ప్లేస్ అంతా కూడా బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు. జరీతో మనకు ఒక క్రీపర్ ని ఇలా లోపలికి టర్న్ అవుతున్నట్టుగా ఒక కార్నర్ లో తీసుకున్నారనమాట. సారీ మొత్తం కూడా ఈ బుటీస్ ని బాగా హైలైట్ చేసి హైలైట్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ట్రా మళ్ళా గ్యాప్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా ఇచ్చారు. సెల్ఫ్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్. సెల్ఫ్ డిజైన్, ఓకే. దీనిపైన మనం బ్లూ కలర్ తో వర్క్ చేయించుకోవచ్చు. బాగుంటుంది. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ యాజ్ ఇట్ ఈస్ గా. పైన సింగిల్ బోర్డర్, కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్ కంటిన్యూ. ఈ సారీ కాస్ట్ ఎంత? 20,889 రూపాయస్ అండి. నెక్స్ట్ సారీ పట్టు మేడం. ఇది వచ్చేసి ఆ పింక్ కలర్తో మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు డిజైన్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి సన్నటి డిజైన్ ఇచ్చారనమాట, లైన్స్ లాగా తీసుకున్నారు. దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కొంచెం తక్కువ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి ఫ్లవర్ హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. దగ్గర దగ్గరగా మనకు ఒక లైన్ లాగా ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్. అలాగే ఎడ్జస్ట్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసి మనకి ఇట్లా ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. తర్వాత బ్యాక్గ్రౌండ్లోనే మనకి సన్నటి లైన్స్ లాగా డాట్స్ టైప్లో జరీ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. పళ్ళు కలర్ కాంబినేషన్తోనే మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ కూడా యూస్ చేశారండి. ఆ కలర్ తీసుకున్నారు. ఇక్కడ రెడ్ కలర్ అండ్ షేడెడ్ లో వచ్చింది ఫ్లవర్ కూడా. చూస్తుంటే మనకు ఆరెంజ్ కలర్ తీసుకున్నారండి. ఆరెంజ్, ఓకే. ఇది మాత్రం చాలా డిఫరెంట్ అంటే గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద బాగా హైలైట్ అవుతుంది ఈ ఫ్లవర్ అనేది. ఫ్లవర్ షేప్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, కొంచెం వేరియేషన్ ఉంటుంది. అలాగే ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ అవుతుంది. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ లో కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ కడ్డీ బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో ఈ ఎక్స్ట్రా ఇది యాడ్ చేశారనమాట. మిగిలింది మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మ్యాంగో ఎల్లో షేడ్, అది కూడా ఎల్లో అండ్ రెడ్ కలర్ మిక్స్ చేస్తే ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందండి, మ్యాంగో ఎల్లో షేడ్. దానిపైన మనకి హెవీ జరీతో లోటస్ ఫ్లవర్ని ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారు. దీంట్లో కూడా మనం ఇంకా ఎక్కువ డిజైన్ అనేది కనిపించాలి అనుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి పళ్ళులో అలాగే పైన బోర్డర్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో అక్కడక్కడ అన్ని ఫ్లవర్స్ని కాదు, అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ని హైలైట్ చేసుకున్నట్లయితే అంటే అవుట్లైన్ ఇచ్చినట్లయితే బాగుంటుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్గా మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి కొంచెం ఎక్స్ట్రా కడ్డీ బోర్డర్ కూడా యాడ్ చేశారు కదా, ఆ బోర్డర్తో కంటిన్యూ చేశారు 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ అండి? 13,289 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ అంటే ఇది లైట్ వెయిట్ ఉప్పాడ అండి. ఇది వచ్చేసి మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్తో ఇచ్చారండి. దీంట్లో ఏంటంటే ఓన్లీ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో జరీ మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా లీవ్స్ అంతా కూడా మనకి సిల్వర్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ జరీ వచ్చింది, గోల్డ్ జరీ. అలాగే మధ్యలో ఇంకొక డిఫరెంట్ స్టైల్ వచ్చేసి మనకి చిన్న బంచ్ లాగా ఇచ్చారు. మధ్యలో ఇంకో క్రీపర్ని కూడా యాడ్ చేశారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ తీసుకుని ఒక సన్నటి క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకు ఒక చిన్న పళ్ళునే ఇచ్చినా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చేసరికి కొంచెం బాగా హైలైట్ అవుతుంది.
బోర్డర్స్ చూసినట్లయితే టోటల్గా మనకి కండి బోర్డర్స్ ఇచ్చారు, హెవీ లుక్ కనిపించేటట్లుగా తీసుకున్నారు. ప్లెయిన్ బోర్డర్స్ అయినా హెవీగా కనిపిస్తుంది. శారీ మిడిల్లో కూడా మనకి టూ కలర్స్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ టోటల్గా మనకి బ్లూ, ఇక్కడ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్, బ్లూ షేడ్స్లోనే బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ జరీ లీవ్స్. ఇదే బంచ్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. ఓకే, ఒక చోట టూ ఫ్లవర్స్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఇస్తే, ఇంకొక చోట వచ్చేసరికి నార్మల్ బ్లూ కలర్ తీసుకున్నారనమాట. టూ వేరియేషన్స్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పల్లు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కాబట్టి కాంట్రాస్ట్ వస్తుందండి. టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఏదైతే రెడ్ గ్రీన్ రెండు కలర్ మిక్స్ వస్తుంది. అదే కల్నేత మిక్సింగ్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 7,918 రూపాయస్ అండి. నెక్స్ట్ సారీ ఇది ఢాకా సిల్క్ అని ఇప్పుడు కొత్త వచ్చిందండి. ఇది పట్టులోనేనా? పట్టులోనండి. పట్టులోనే ఢాకా సిల్క్ ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే మనకి జరీ అనేది యూస్ చేశారండి. సారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, జూట్ వర్క్. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్, అంటే సారీ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు మనకి పల్లూలో కూడా. కాకపోతే దానిపైన ఒక లేయర్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్, పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. దానిపైన డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది ఎల్లో కలర్ ఇచ్చారండి, అంటే జూట్ మిక్స్ తో ఎల్లో కలర్ తో తీసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇచ్చారనమాట. సో అట్లా ఇవ్వడం వల్ల ఏమైందంటే బాగా హైలైట్ అయింది బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇచ్చేసి, దాని మీద మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసరికి బాగా హైలైట్ అయింది పళ్ళు వచ్చేసి. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి జరీతో కడ్డీ బోర్డర్, జరీ అనేది శారీలో ఎక్కడా కూడా యూజ్ చేయలేదు, ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే హెవీగా కనిపించే విధంగా ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ కాకుండా అక్కడ చూస్తే మనకి టోటల్గా బడ్స్ ఇచ్చారు పళ్ళులో. ఇక్కడ చూస్తే మనకి ఒక బంచ్ లాగానే క్రియేట్ చేశారు, కాకపోతే సర్కిల్ లాగా తీసుకుని అది కూడా ముద్దగా కాకుండా మనకి ఇట్లా సన్నటి లైన్స్ వస్తుందండి. కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట సారీ అంతా కూడా. ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్, ఇప్పుడు పెళ్లి కూతురు కొంటారు కదా సారీస్, అన్ని జరీ జరీ కాకుండా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కానీ ఏదైనా ఒకేషన్స్ ఉంటాయి కదా అప్పుడు తీసుకోవచ్చు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ఇది. ఓకే, టోటల్గా శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 9,189 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ పట్టు అండి. పట్టు, పట్టులో కల్నేత అండి, పీచ్ కలర్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫస్ట్ మనం పల్లు పాట్ చూద్దాం. పల్లు పాట్లో రెండు వైపులా వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ తీసుకుని దానిపైన మనకి జరీతో క్రీపర్ పార్ట్ ఇచ్చారు కదా, దీనికి ఆపోజిట్గా ఇక్కడ చూసినట్లయితే దీనికి ఆపోజిట్గా బ్యాక్గ్రౌండ్ అంతా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక బంచ్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్ వస్తుందండి. సేమ్ బోర్డర్, కాకపోతే ఇక్కడ మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్, తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా పీచ్ కలర్ తీసుకుని దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. దాని కింద మళ్ళీ కడ్డీ బోర్డర్ లాగా జిగ్జాగ్ లైన్స్ బోర్డర్. ఇక్కడ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి బాగా హైలైట్ అవుతుంది. పీచ్ కలర్ పైన మనకి సర్కిల్ టైప్ లోనే ఒక లైన్స్ లాగా తీసుకుని లోపలంతా కూడా మనకి చిన్న 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 పెటల్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ మధ్యలో మనకి బడ్స్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్, అంటే సేమ్ దగ్గర దగ్గర పీచ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కొంచెం దగ్గర అవ్వడం వల్ల ఏంటంటే డిజైన్ హైలైట్ అవ్వకపోయినా లాంగ్ నుంచి మాత్రం బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం అంటే కాంట్రాస్ట్ కలర్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో దీనికి కొంచెం వేరే కలర్ కాంట్రాస్ట్ కలర్తో ఏదైనా థ్రెడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. టోటల్ శారీ అంతా మనకి ఒకటే టైప్లో ఉంటుంది. బ్లౌజ్ సేమ్ కలర్ పళ్ళు కాబట్టి సేమ్ కలర్ బ్లౌజ్. టూ సైడ్స్ మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో శారీలో అదే బోర్డర్ మనకి రెండు వైపులా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో కూడా. ఈ శారీ కాస్ట్ ఎంత? 13,689 రూపీస్ అండి. పట్టులోనే పీకాక్ బ్లూ, పీకాక్ బ్లూలో మంచి కలర్ కాంబినేషన్. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి ఎల్లోయిష్ కలర్ అలాగే చాక్లెట్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. టూ లైన్స్ వేరియేషన్ లాగా తీసుకున్నారు మనకి సెపరేషన్ తెలియడం కోసం. దాంట్లో ఏంటంటే మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. మొత్తం కూడా ఒక పికాక్ డిజైనే, మ్యాంగోస్ని హ్యాంగ్ చేసినట్లుగా డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా మనకి షేప్ చూసినట్లయితే మనకి ఒక మ్యాంగో షేప్ కనిపిస్తుంది, కాకపోతే ఇది మనకి పికాక్ షేప్ అనమాట, పికాక్ని ఇచ్చారు. ఇట్లా మనకి త్రీ లైన్స్ లాగా తీసుకున్నారు. మధ్యలో ఆ వేరియేషన్ కోసం చిన్న చిన్న డైమండ్స్ని ఒక 3-4 లైన్స్ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే
బోర్డర్ చూసినట్లయితే గ్రే కలర్ ఇచ్చారు, లైట్ గ్రే కలర్. దాంట్లోనే టూ వేరియేషన్స్ అన్నమాట, ఒకటి వచ్చేసి నఫ్ కలర్, ఒకటి గ్రే కలర్ కాంబినేషన్ తో. ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు, లోటస్ ఫ్లవర్ తో టర్నింగ్ క్రీపర్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ. అంటే మనకి జనరల్ గా పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకుంటారో అదే కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇస్తారు కదా, ఇక్కడ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. అక్కడ చూసినట్లయితే మనకి మొత్తం ఎల్లోయిష్ మీద చాక్లెట్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ తీసుకుని గ్రే కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, స్నఫ్ అండ్ గ్రే కలర్ తో. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు, కాకపోతే దీంతో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. అంటే పళ్ళలో ఏ కలర్ ఆ బోర్డర్ ఇచ్చారు, కింద మాత్రం పైన బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ ఎట్లా ఇచ్చారు, మిడిల్ పార్ట్ మొత్తం కల్నేత కలర్, డబుల్ కలర్ తీసుకున్నారు. డబుల్ కలర్ పైన కూడా ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అవుట్లైన్ అంతా కూడా స్నఫ్ కలర్ తో డిజైన్ చేశారు. ఈ ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే పెటల్స్ మొత్తం కూడా మనకి ముద్దగా జరీతో ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏ టూ కలర్స్ అయితే యాడ్ చేశారో స్నఫ్ కలర్ తో క్రీపర్ పార్ట్ కి అవుట్లైన్, అలాగే ఇంకొక బ్లూ కలర్ పార్ట్ ఉంది కదా అది వచ్చేసి మనకి ఈ ఫ్లవర్ కి అవుట్లైన్ కింద ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ లోటస్ ఫ్లవర్స్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఫుల్ శారీ డిజైన్ చేశారు. స్నఫ్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ లైన్స్ తీసుకున్నారు, అలాగే టూ సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉంటుందో పైన మనకి సింగిల్ లైన్ బోర్డర్, కింద వచ్చేసరికి ఎక్స్ట్రా కడ్డి బోర్డర్ కూడా యాడ్ చేశారు కదా, ఆ బోర్డర్ తో సహా మనకి కింద బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 13,889 రూపీస్ అండి. నెక్స్ట్ వెరైటీ పట్టు మేడం, పట్టులో లైట్ వెయిట్ అండి ఇది, పట్టులో లైట్ వెయిట్ డార్క్ పింక్ కలర్, డార్క్ పింక్ అండి. దీంట్లో మనం పళ్ళు చూసినట్లయితే చాలా వేరియేషన్ ఉంటుందండి, రెగ్యులర్ గా ఇచ్చే పళ్ళు కాకుండా ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. మనకి మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్ కానీ అలాగే సైడ్స్ అంతా కూడా చెక్స్ టైప్ లో తీసుకుని ఆ చెక్స్ లో మనకి పింక్ కలర్ తో మీనా వర్క్ లాగా డిజైన్ చేశారు, పింక్ మీద పింక్ తోనే. బ్యాక్గ్రౌండ్ లో మనకి డైమండ్ లాగా చుట్టూ అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు, దాని బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ పైన టిష్యూ ఇచ్చారు. ఇదేంటంటే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, కాకపోతే టూ కార్నర్స్ లో అంటే మిడిల్ పార్ట్ లో మాత్రమే ఇట్లా ఒక బాక్స్ టైప్ లో బ్యాక్గ్రౌండ్ పింక్ తీసుకుని దానిపైన స్టైలిష్ గా ఉండే విధంగా మనకి ఒక మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఈ మ్యాంగో డిజైన్ చుట్టూ అంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ ని ఇట్లా హ్యాంగ్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో సేమ్ ఇదే డిజైన్ టూ సైడ్స్ వస్తుంది. అలాగే ఎడ్జస్ లో మనకి ఒక సన్నటి లైన్, దీనికి సపరేట్ గా పళ్ళు కంటూ సపరేట్ గా బోర్డర్ సేమ్ ఇవ్వలేదండి పైన. ఇప్పుడు మనకి శారీలో చూసే బోర్డర్స్ వచ్చేసి పళ్ళు తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అప్ అండ్ డౌన్స్ ఉండే విధంగా ఇచ్చారు, ఈవెన్ గా కాకుండా అప్ అండ్ డౌన్స్ ఇట్లా హిల్స్ టైప్ లో ఉండే విధంగా తీసుకుని లోపలంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టెంపుల్ టైప్ లో డిజైన్ ఉంటుంది, దాని లోపలే మనకి మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ తో యాడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక కలిసి మోడల్లో లోటస్ ఫ్లవర్ ని ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే మనకి పింక్ కలర్ కనిపించే విధంగా చిన్న చిన్న బర్డ్స్ ని ఇచ్చారు. శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఫోర్ పెటల్స్ తో, ఓన్లీ ఫోర్ పెటల్స్ తో చిన్న బర్డ్స్ డిజైన్ చేశారు. బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది, మనం ఇంకా మగ్గం వర్క్ కానీ ఇంకేం చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మొత్తం కూడా మనం హ్యాండ్స్ కి మనం చేయించుకుంటే బాగుంటుందండి, కనిపించదు కదా గోల్డ్ కలర్ తో ఏదైనా వర్క్ చేసినా కూడా కనిపించదు. లేదు అంటే కనుక ప్లెయిన్ గోల్డ్ కలర్ మెటీరియల్ తీసుకుని పైపింగ్ స్టైల్ ఏమైనా చేసుకుంటే బాగుంటుంది, వర్క్ అయితే కనుక కనిపించదు, వర్క్ అవసరం లేదు, చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది, 25,889 రూపీస్ అండి. నెక్స్ట్ వెరైటీ పట్టు మేడం, కంచి పట్టులో ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్ అండి. ఈ పళ్ళు వచ్చేసి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ మనకి జరీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, అక్కడక్కడ మాత్రమే మనకి కింద శారీలో ఏ కలర్ అయితే ఉందో బ్లూ కలర్ ఆ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనకి చూపిస్తున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా జరీ బోర్డర్ ఉండేసి దానిపైన వచ్చేసి మనకి కట్వర్క్ స్టైల్లో మ్యాంగో డిజైన్, దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ జరీతో మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అలా ఇచ్చారు. మధ్యలో మాత్రమే మనకి మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ చూసినట్లయితే పోల్కా డాట్స్ అలాగే యారో మార్క్తో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ అగైన్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, ఇట్లా ఏంటంటే మనకి ఆ డిజైన్ అనేది క్లియర్గా కనిపించే విధంగా 1 మీటర్ పళ్ళులో కూడా మొత్తం ఫుల్గా అంటే డిజైన్ అనేది అర్థం కాకుండా ఉండే విధంగా కాకుండా సపరేషన్ అనమాట. ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్, ఆ తర్వాత వచ్చినట్టు ఒక లైన్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అట్లా వేరియేషన్ అనేది చూపించారు. బోర్డర్ చూసినట్లయితే కడీ స్టైల్లోనే ఉంటుంది, పైన చూసినట్లయితే ఇట్లా జిగ్జాగ్ లైన్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడా, అలాగే కింద చూసినట్లయితే చిన్న చిన్న మామిడి పిందల్ని హ్యాంగ్ చేశారు. ఇది వచ్చేసి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది ఇదే బోర్డర్ రెండు వైపులో కూడా. మిడిల్ పార్ట్లో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కొన్ని సారీస్ చూసాం, దాంట్లో జనరల్గా
ఫ్లవర్ మొత్తం కూడా మనకి ఎక్కువ హెవీగా జరి ఇచ్చేసి మిగిలిన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీపర్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో ఇచ్చారు కదా. ఇక్కడ అలా కాకుండా లోపల చిన్న బడ్లాగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే బాగా హైలైట్ చేసి మిగిలిన పెటల్స్ అన్నీ కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ కొంచెం రస్ట్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా ఇచ్చారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ ఉంది, దీని మీద జరీ వచ్చేసరికి బాగా హైలైట్ అయిపోతుంది. సో అంత హెవీగా ఉంటే శారీ బాగుండదు కాబట్టి మనకి మధ్యలో బడ్ని మాత్రమే హైలైట్ చేసి చుట్టూ అంతా కూడా కొంచెం డల్ ఫినిషింగ్ తో ఇచ్చారు. బ్రోకెడ్ బ్లాక్ డ్రాప్స్ వస్తుందండి మొత్తం. అంటే మళ్ళీ వర్క్ చేయించుకునే అవసరం లేదు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, రేర్ కలర్, బ్రింజాల్ కలర్, బ్రింజాల్ కలర్ వచ్చింది ఈ సారీ వచ్చేసి. ఈ సారీ కాస్ట్ 19,889 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, శ్వేతా సారీ మందిర్లో ఉన్నటువంటి డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.